हेलो पीपल नेनु ईरोजु ई वीडियोलो मंची हेयर मास्क ओकटी चेप्तानु जुट्टु एदुगुदलनि जुट्टु ऊडिपोवडानि जुट्टु रालडानि तग्गिंचेदि इदि चूसारा करिवेपाकु करिवेपाकु मनं डैरेक्ट गा तिन्ना सरे मन हेल्थ की मंचिदि जुट्टु की मंचिदि इंका डैरेक्ट गा तिनलेनि वाळ्ळु इलाग हेयर मास्क लो कल्पुकोचि करिवेपाकुनि ఈ కరివేపాకు వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది, జుట్టు రాలిపోవడం కూడా చాలా తగ్గుతుంది. దీనివల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. ఇది చూసారా పొమోగ్రానేట్ లీవ్స్, ఇది దానిమ్మకాయ చెట్టు ఆకులు. ఈ దానిమ్మకాయ చెట్టు ఆకుల్లో కూడా జుట్టు ఎదుగుదలని ప్రోత్సహించే గుణాలు ఉంటాయి. హెయిర్ ఫాలికల్స్ ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి ఈ ఆకులు. ఇవి చూసారా నిమ్మ ఆకులు, లెమన్ ట్రీ లీవ్స్. ఇవి కూడా ఇందులో కూడా విటమిన్ సి ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. జుట్టుకి చాలా మంచిది, జుట్టు ఎదుగుదలకి చాలా మంచిది. హెయిర్ ఫాల్ ని బాగా తగ్గించి హెయిర్ ఫాలికల్స్ ని బాగా స్ట్రాంగ్ చేస్తాయి. ఇవి చూసారా మందార పువ్వులు. హెయిర్ మాస్క్లో పచ్చి మందార పువ్వులు కూడా తీసుకోవచ్చు, ఇలాగ ఎండిపోయిన మందార పువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇవి ఎర్ర రెక్క మందారం, ఎండిపోతే ఇలా అవుతాయి ఎర్ర రెక్క మందారం. ఇవి కూడా జుట్టు ఎదుగుదలని బాగా ప్రోత్సహిస్తాయి, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. మందారం ఆకులు కూడా కలుపుకోవచ్చు ఇలా హెయిర్ మాస్క్లో. ఈ రోజు అయితే నేను మందారం ఆకులు తీసుకోలేదు, కొయ్యలేదు. సో క్వాంటిటీ అంతా ఇంత అనేది లేదు. కొన్ని కరివేపాకులు, కొన్ని మందార పువ్వులు, ఎండబెట్టినవి కానీ పచ్చివి కానీ, ఎర్ర రెక్క మందారం, నిమ్మాకులు, పొమోగ్రానేట్ లీవ్స్, ఇలా మీ ఇంటి దగ్గర ఇవన్నీ ఉండాలనే లేదు. ఏది ఉంటే అది కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకుంటే ఏదో ఇలా అవుతుంది పేస్ట్. ఈ కరివేపాకు, నిమ్మాకులు, పొమోగ్రానేట్ లీవ్స్లో పీచు పదార్థం చాలా ఎక్కువ, అందుకే ఈ పేస్ట్ మరీ ముద్దగా స్మూత్గా ఏం అవ్వదు, కొంచెం పీచు పీచు ఇలా ఉంటుంది. సో ఈ పేస్ట్ని తలస్నానం చేసే ఒక అరగంట ముందు హెయిర్కి రాసుకుంటే చాలా మంచిది. హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి ఈ మాస్క్. నేను ఇలాంటి ఆకులు పేస్ట్ని హెయిర్కి ఒక 7 నెలల నుంచి వాడుతున్నాను కావచ్చు. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే హెయిర్ మాస్క్ ఎప్పుడైనా సరే జుట్టుకి ఏమీ లేకుండా ఉన్నప్పుడే హెయిర్ మాస్క్ పెట్టుకుంటే బెస్ట్. అంటే ఆయిల్, నూనె, జుట్టుకి నూనె రాసుకోకుండా, తలకి నూనె రాసుకోకుండా మామూలుగానే ఈ మాస్క్ని పెట్టుకొని తలస్నానం చేసేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుందని నేను నమ్ముతాను. నేను అలాగే ఫాలో అవుతున్నా 7 నెలల నుంచి. చూసారు కదా ఇంత మంచి హెయిర్ మాస్క్ మన ఇంట్లోనే, మన ఇంటి చుట్టూ దొరికే చెట్లలోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా తగ్గుతుంది, హెయిర్ కూడా కొంచెం ఒత్తుగా పెరుగుతుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ లైఫ్. బై బై.